క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా నిన్నటి దినమున మనము విభూతి బుధవారాన్ని జరుపుకొని ఉన్నాము ఇక ఈరోజు నుండి ఈ శ్రమల కాలాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాము మరి ఈరోజు మనము తెలుసుకునే అంశము సిలువలోనే సంపూర్ణ జీవితం కలదు ఈనాటి సువార్త సారాంశం కూడా ప్రియులారా అదే మనము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము వచ్చినములు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు చదువుకొని ఉన్నాము ఆ వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నాము మరి ఇటువంటి వాక్యాలను ధ్యానించే సమయంలో ప్రభువు సిలువ మహత్యము గురించి శిలువ అగత్యము గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనగా క్రైస్తవుని జీవితంలో శిలువ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందో మనకు తెలియజేస్తూ ఉన్నాడు అందుకొనకి మనము ఈ తపస్సు కాలాన్ని శ్రమల కాలమని కూడా అంటూ ఉంటాము శిలువ మార్గమని కూడా అంటూ ఉంటాము అందుకొరకు మనము అనేక మార్లు శిలువ మార్గాన్ని జపించుకుంటూ ఉంటాము ధ్యానించుకుంటూ ఉంటాము ప్రభువుతో పాటు మానసికంగా ఆధ్యాత్మికంగా మనము ఆ శివ శ్రమలలో పాలు పంచుకుంటూ ఉంటాము అటువంటి గొప్ప సత్యాన్ని ఈనాటి సువార్త ద్వారా మనం గ్రహించబోతున్నాం ప్రియులారా మరి ఈనాటి సువార్తను ధ్యానించుకునే సమయంలో మనకు మూడు సత్యాలు తెలియాలి మొదటిది మన గమ్యం సంతోషం మన గమనం శ్రమలు రెండవది శిష్యరికం శిలువలోనే ఉంది మరి మూడవది ధారబోయడం దక్కించుకోవడం కోసమే ఈ మూడు అంశాలను కూడా మనము చదువుకుంటూ ఉన్నాము ప్రియులార ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్నము ఒకట అగత్యము అని అంటూ ఉన్నాడు అనగా ఇది తప్పనిసరి ఆయన జీవితంలో సిలువ తప్పనిసరి ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా శిలువ తప్పనిసరి మన గమ్యము సంతోషమైతే మన గమనము శ్రమలు కావాలి మన గమ్యము ఉత్థానమైతే మన గమనము వేదన కావాలి అందుకొరకే ఒక కవి అంటాడు ఇటువంటి వేదన గురించి మాట్లాడుతూ ఒక ఒక సూక్తి అంటూ ఉంటాడు బురద లేని కమలం లేదని ముళ్ళు లేని గులాబీ లేదని అదేవిధంగా మనం కూడా చెప్పవచ్చు శిలువ లేని సంతోషం లేదని మరణం లేని మహిమ లేదని క్రీస్తులేని క్రైస్తవుడు లేడని విశ్వాసము లేని జీవితం లేదని అవును ప్రియులారా మనము ఉత్తానం వైపు పయనిస్తూ ఉన్నాము ఈ తపస్కాల అంతిమ లక్ష్యము కూడా అదే ప్రభుతో పాటు అడుగులు వేస్తూ ఉన్నాము ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నాము ప్రభుతో పాటు కలవరి మార్గంలో పయనిస్తూ ఉన్నాము ప్రభుతో పాటు మరణించడానికి సిద్ధపడుతూ ఉన్నాము ఆ తర్వాత ప్రభుతో పాటు ఉత్థాన మహిమలో పాలుపంచుకోబోతు ఉన్నాము అందుకనే ప్రభు అంటున్నాడు అవును ఆయనను నిరాకరిస్తారు ఆయనను చంపివేస్తారు కానీ మూడవ రోజు అవుతాడు కాబట్టి మనకు పరిపూర్ణమైనటువంటి ఒక అభయాన్ని ప్రభువిస్తూ ఉన్నాడు మన ఈ శ్రమలన్నీ కూడా కొలదికాలం మాత్రమే ఇవన్నీ సంపూర్ణ సంతోషం వైపు మనల్ని నడిపిస్తూ ఉంటాయి అన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి మన గమ్యం సంతోషం మన గమనం శ్రమలు మరి రెండవది శిష్యరికము సిలువలోనే ఉంది సిలువలేని క్రీస్తుని మనం ఊహించగలమా ప్రభు అంటూ ఉన్నాడు ఈనాటి సువార్తలు చక్కగా నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను అనగా శిష్యరికానికి ఇక్కడ మూడు షరతులు కనిపిస్తూ ఉన్నాయి మూడు షరతులు నీవు నేను నిజంగా ప్రభు శిష్యునిగా జీవించాలంటే ఈ మూడు షరతులను పాటించాలి లేకుంటే మనము ప్రభు యొక్క శిష్యులం కాలేము మొదటిది తను తాను త్యజించుకోవాలి త్యజింపు జీవితము చాలా ముఖ్యమైనది ఈ తపస్కాలంలో అదే చేస్తూ ఉన్నాము అనేక విషయాలు కోల్పోతూ ఉంటాము అనేక విషయాలు వద్దనుకుంటాము అనేక రకాలుగా కొన్ని వస్తువులను ప్రక్కన పెడుతూ ఉన్నాము ఇవన్నీ కూడా పరిత్యాగానికి తేజ్ త్యజింపు జీవితానికి సంకేతాలుగా ఉంటూ ఉన్నాయి అనగా త్యజింపు మార్గాన్ని మనం ఎంచుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు కాబట్టి ముందుగా ప్రభు కొరకు సమస్తమును వదులుకోవాలి రెండవది మన జీవితాన్ని మన కోరికలను మన ఆశయాలను మన స్వీయ ఆలోచనను వదులుకుంటూ సరిపోదు సులువను తీసుకోవాలి శ్రమలు లేని క్రైస్తవ జీవితము లేదు వేదన లేని మానవ జీవితం లేదు ఇవన్నీ కూడా మానవ జీవితంలో సహజమే వాటిని అంగీకరించాలి వాటిని అంగీకరించి వాటి తర్వాత వచ్చే ఆ యొక్క ప్రతిఫలమును పొందడానికి సిద్ధపడాలి కాబట్టి సిలువను తీసుకోవాలి నీవు నేను సిలువను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా మరి మూడవదిగా సిలువను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు ప్రభువుని అనుసరించాలి ప్రభు యొక్క ప్రభు యొక్క శిలువ మార్గములో ఆయన అనుసరిస్తూ ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోవాలి ఈ మూడు షరతుల ద్వారా మనము ప్రభు యొక్క శిష్యులము కాగలము లేకుంటే కాదు మరి మూడవదిగా దారబోయడం దక్కించుకోవడం ప్రభు అంటూ ఉన్నాడు నా నిమిత్తము తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకు సమస్తము కూడా ప్రాణమును కాపాడుకోవడానికే ఇహలోక జీవితంలోని ఈ విశ్వాసమంతా కూడా శాశ్వత జీవితమును మనకు అందించబడే ఆ రక్షణను బహుమానాన్ని పొందుకోవడానికి కాబట్టి ఇక్కడ ఎంతగా కోల్పోతూ ఉంటామో అక్కడ అంత అధికంగా పొందగలము ఇహలోక జీవితము స్వల్పమైనది కొన్ని సంవత్సరాలు మాత్రమే కానీ మన యొక్క శాశ్వత జీవితము ప్రభువుతో అనంతము అటువంటి జీవితం వైపు ఈ యొక్క పయనం సాగుతూ ఉండాలి కేవలము నలభై రోజులు మాత్రమే కాదు మన జీవితాంతము కూడా ఆ శాశ్వత ఆనందాన్ని వరకు కూడా మనము సాగుతూ ఉండాలి కాబట్టి మన జీవితంలో ఆనందం ఆరంభం శిలువలో సంతోషం కలదు ప్రభువుని మనము అనుసరిద్దాము ఆయనతో పాటు శిలువ యొక్క ఆ మార్గములో పయనిద్దాము ఆయనతో పాటు మనము మరణిద్దాం ఆయనతో పాటు ఉత్తానం కావడానికి మనము సంతోషిద్దాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్